मिच्चल मल्काजगिरी डीसीसी के सदर नंदीकांती श्रीधर ने भारत राष्ट्र समिति के वर्किंग सदर के जी रमाराव की मौजूदगी में बीआरएस में शमूलियत अख्तियार की। सीनियर कांग्रेस कायदीन अवामी नुमाइंदे और कारकुन जिन्होंने नंदीकांती श्रीधर के साथ बड़े पैमाने पर बीआरएस पार्टी में शमूलियत अख्तियार की। नंदीकांती श्रीधर ने कहा है कि हमने कांग्रेस पार्टी के लिए बहुत मेहनत की थी, हम भारत राष्ट्र समिति में शामिल होने के लिए आए, जब ये महसूस किया कि कांग्रेस पार्टी में बीसी के लिए कोई जगह नहीं है। डीसीसी अध्यक्ष मरी सेव अदे विधा मलकाजगिरी असेंबली निोजकवर्गा दादा कांग्रेस अभ्यर्थि का खरार दादा इन रकल तैयारी तरह आखिरी निम्स में अन्यायम जी आखिरी निम्स में तीर नष्ट जो आवेदन तो मरीजुद निर्णय तन जीवन में मोटमोदस पार्टी राजीनामा चेसी मरो पार्टी सोदर मुझे नंदिकाटि श्रीधर गारी हृदयपूर्वक वारी स्वागत गौरवनीय डोली रमेश टीपीसीसी सेक्रेटरी गारु माजी फ्लोर लीडर गारु श्रीनिवास गौड गारु 141वा डिविजन प्रेसिडेंट गारु कष्टकालंलो कांग्रेस पार्टी की एंतो पनि चेसामु कानी आ पार्टीलो इक बीसीलकु मुंगडु उंडदनि మీరందరూ కార్యకర్తల ఒక నిర్ణయం తోటి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి మరి వారు బీసీలకు ఎంతో ఆదరణ ఇస్తారు, మరి ప్రభుత్వ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా పార్టీలో కూడా బీసీలకు న్యాయం జరుగుతుందన్న రోజు ఈ రోజు వచ్చినాము. మన కష్టం మన రక్తం కూడా కాంగ్రెస్ పార్టీకి దారపోతే ఎక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డిని కూడా మనకు ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో మనం ఆ పార్టీని విడి బాధతోటైనా ఈరోజు మనకు ఒక పెద్ద వృక్షం లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఉన్నాము. మన ఆశయం ఒకటే, ఈరోజు మీ అందరికీ ఇక్కడ మీరన్నీ కూడా 28 నుంచి నాకంటే కూడా సీనియర్గా కాంగ్రెస్ ఉన్నోళ్ళు కూడా ఈరోజు ఒకటే ఒక కారణంతో వచ్చారు. మనమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి మల్కాజ్గిరి సీట్ని అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కూడా మనం గెలిపించి తీసుకోవాలి, అది గెలిపించి తీసుకొస్తాము. మనం ఒక్కరోజు కూడా నిద్రపోకుండా కసిగా పనిచేసి ఎవరైతే పార్టీలో మనం ఈరోజు పార్టీలో ఏం లేకుండా వచ్చినాం, కానీ అక్కడ పోయిన వ్యక్తి పార్టీలో 4 పదవులు 5 సంవత్సరాలు అనుభవించిపోయిన హనుమంతరావుని ఊడగొట్టి కేసీఆర్ గారు ఎవరు అభ్యర్థించినా వాళ్ళ అత్యధిక మెజారిటీ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలని మల్కాజ్గిరిలో అత్యధిక మెజారిటీగా తీసుకొచ్చి అదే కసితోటి మనం వారెంబడి గెలిపించి తీసుకొస్తామని ఈరోజు నేను అన్నకు మాటిస్తున్నా. మీరందరూ కూడా నాకంటే కూడా ఆ పార్టీలో మనం ఎన్నో రోజుల నుంచి ఉన్నా కూడా మనం తప్పకుండా ఈ విజయం సాధించే అదే మనకు ఇంక ఏం లేదు. మన ఆశయం ఒకటే, మల్కాజ్గిరిలో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపియాలి, మరి అక్కడ ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులను నడగొట్టి ఈ పార్టీకి తీసుకురావాలని తెలియజేస్తూ మరి పెద్దలు అభ్యర్థి.